రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం అసెంబ్లీ బీఎల్ఎఫ్ బలపరిచిన సిపిఎం అభ్యర్థి పగడాల యాదయ్య గెలుపు కోసం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇబ్రహీంపట్నంలో భారీ బహిరంగ సభకు సిపిఎం జాతీయ కార్యదర్శి సీతారాం యేచూరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు భారీగా హాజరైన సిపిఎం శ్రేణులు ఎర్రజెండా నినాదాలతో మార్మ్రోగిన సభా ప్రాంగణాన్ని సభను ఉద్దేశించి యేచూరి మాట్లాడారు. దేశంలో నరేంద్ర మోడీ, రాష్ట్రంలో కేసీఆర్ ఇద్దరు ఒకే విధానాన్ని అమలు పరుస్తున్నారని అన్నారు. దేశంలో మోడీ విధానాల వలన ప్రజలు ఇబ్బందులు పడ్డారని, రైతుల్ని పట్టించుకోలేదని, దేశవ్యాప్తంగా రైతులు ఆందోళన చేపట్టారని అన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ నాలుగేళ్ల పాలనలో అస్తవ్యస్తంగా తయారు చేశారని, కేసీఆర్ ఇచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని అన్నారు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా బీఎల్ఎఫ్ సిపిఎం ముందుంటుందని తెలిపారు. అప్పుడే దేశాన్ని మనం కాపాడుకోగలం, తెలంగాణ మనం కాపాడుకోగలం, వాళ్ళ రక్షణ కోసం. కానీ వాళ్ళు ఈ మాట మోదీ గారును మీ ముఖ్యమంత్రి గారు వీళ్ళిద్దరూ అనేది ఏంటి? అదే మమ్మల్ని ఓటించేది వాళ్ళ తాకత్ ఎవరి దగ్గర ఉంది? మా తాకత్తు ఇంత బలకర వాళ్ళ వాళ్ళు మేము. అంటే ఇప్పుడు మతాన్ని ఉపయోగ రాములు వాళ్ళ పేరు దురుపయోగించుకుని ఓట్లు సంపాదించారు. అప్పుడు వాళ్ళు అనేదండి, నేను మేము ఒక అశ్వం మీద యజ్ఞ చేస్తున్నాం, మోజు చేస్తున్నట్ట మీ ముఖ్యమంత్రి గారు తెలంగాణలో చేస్తున్నారు. అశ్వం మీద యజ్ఞం అంటే ఏంటి అర్థం? ఆపుదే ఆ రాజు సైన్యాన్ని ఎదుర్కోవాలి, అంత ఎదుర్కొనే హిమ్మత లేదు కనుక ఎవరు ఆ గుర్రాన్ని ఆపు. ఇప్పుడు మోదీ గారు అనుకునేది ఆయన తల్లి గుర్రం దేశంలో పరిగెడుతోంది అనుకుంటున్నారు. ఆయన తల్లి గుర్రం మీ తెలంగాణలో పరిగెడుతోంది, నన్ను ఎవరు ఆపలేరని. రామాయణం చదవని దురుపయోగించుకుని మీరు ఓట్లు సంపాదించారు. రామాయణమే చదవండి. రామాయణంలో రాముల గారు కూడా అశ్వమేధ యజ్ఞం చేశాడు. రాముల గారు కూడా ఒక తల్లి ఉన్న పరిస్థితుల్లో, ఇవాళ పరిస్థితుల్లో రాజకీయ కవలి పిల్లలు ఉన్నాయి. మోదీ గారు, కేసీఆర్ గారు అర్థం చేసుకోండి, రాజకీయ కవల పిల్లలు ఉన్నాయి. మోదీ గారి కోసం ఎర్ర జెండాలో మన కార్మిక వర్గం యొక్క మార్పు కోసం బీజేపీ ప్రచారంలో భాగంగా కొందుర్కులో నిర్వహించిన బహిరంగ సభకు